నమస్తే, D24 న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి గునిపే భరత్ పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భరత్ మాట్లాడుతూ నెల్లూరులో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. తప్పుడు కేసులు పెట్టే నీచ సంస్కృతి జగన్ కే చెల్లుతుందని అన్నారు. తెదేప నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జగన్ ఎంత బాధ పెట్టినా మా నాయకుడు చంద్రబాబు అధికారంలోకి రాగానే కార్యకర్తలందరికీ అభివృద్ధిపై దృష్టి పెట్టని, కక్షపూరిత చర్యలు వద్దని చెప్పారని ఆయన అన్నారు. ప్రతిపక్షాలకు కూడా గుర్తింపు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచనలు ఉన్నాయని భరత్ అన్నారు. మా కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని జగన్ ను హెచ్చరించారు. జగంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం హెడ్ క్వార్టర్ నుంచి మాట్లాడుతాం. నా పేరు గునిపే భరత్. నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎస్ఎస్ఎల్. మరి ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి ఆయన మీద మరి ఎలక్షన్ కమిషన్ వారు 307 అటెంప్టెడ్ మర్డర్ కేసు పెట్టి ఈవీఎంల ధ్వంసం విషయంలో కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ గారి మీద హత్యాయత్నం చేసిన విషయంలో కానీ, మరి ఎలక్షన్ కమిషన్ దాన్ని సీరియస్గా తీసుకొని అతని మీద మరి అతని కేసులు పెట్టి రిమాండ్ పంపించడం జరిగింది. అందులో భాగంగా మరి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు జిల్లా మరి వెళ్ళి అక్కడ సెంట్రల్ జైలుకి వెళ్ళి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించి తిరిగి వచ్చి ప్రెస్ మీట్లో మరి ఆయన ఇష్టసరంగా మాట్లాడడం జరిగింది. పాపం అన్యాయంగా కేసు పెట్టేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేస్తున్నారు. తెలుగుదేశం వారు వైసీపీ వారిని కొట్టి మళ్ళీ వైసీపీ వారే కొట్టినట్టుగా తప్పుడు కేసులు పెడుతున్నారు అని చెప్పేసి అని అదొక పదం. ఇక రెండోది, మరి స్త్రీలకి మహిళలకు 1500 రూపాయలు ఇస్తానని, అలాగే అమ్మఒడి పథకం రద్దు చేసి తల్లికి 100 అని మార్పు చేసి 15000 ఇస్తానని చెప్పేసని, రైతు భరోసా కింద ఇస్తామని చెప్పేసని అన్నారు. ఆ ఏమన్నా మీరు ముందు నెరవేర్చండి అన్న మాట ప్రకారంగా, ఇచ్చిన మాట ప్రకారంగానే, అదొక విషయం. ప్రధానంగా మరి చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేయడం లేదు, ఇది వార్నింగ్ ఇస్తున్నాను మీకు అని చెప్పేసి అనేసి అని రాష్ట్రం రావణ కాష్టం అయిపోను. కనుక నువ్వు ఎంత దారుణమైనటువంటి మనిషివో ప్రజలు గ్రహించారు కాబట్టే నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. అయినా సిగ్గు లేకుండా కింద పడినా సరే నేనే గెలిచేశాను, నేనే గెలిచేశాను ఈ పరుగుల పందాలు అన్నట్టుగా నువ్వు మాట్లాడేసి మళ్ళీ రెండోసారి గెలాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఇటుకు పేర్చుకుంటూ బయలుదేరుతున్నావు. నువ్వు రాష్ట్రం మీద పడతా ఖాళీగా ఉన్నావు కదా, తిరిగేసేసి మళ్ళీ ఏదో బురద చెల్లేస్తా. ముందు 2019 ఎలాంటి సొల్లు మాటలు కళ్ళబొల్లు మాటలు చెప్పేశాను అలాగే వేసేస్తారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. చంద్రబాబు నాయుడు గారు కాదా కళ్ళబొల్లు మాటలు చెప్తా, నువ్వు చెప్పావు కళ్ళబొల్లు మాటలు. మేనిఫెస్టోలో ఏం చెప్పావు నువ్వు? ప్రత్యేక హోదా మెల్లో వంచి తీసుకొస్తానని చెప్పేసినావు, తీసుకొచ్చావా? లేదు. పోలవరం ప్రాజెక్టు కట్టించేస్తానని కట్టించావా? ఉక్కు విశాఖ ఉక్కు విషయంలో కూడా ఫ్యాక్టరీ ఆంధ్రులకు హక్కు అని చెప్పేసి దాన్ని నిలదీసేస్తానని చెప్పేసాను. పూర్తి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పు. ఏదన్నా ఒకటన్నా అమలు చేసావా? మరి నువ్వు ఇన్ని అమలు చేస్తా నిన్ను చేస్తా నిజంగా చేస్తారేమో, పాపం రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఆయనకిలాగా పరిపాలించారేమో అన్న ఉద్దేశంతో ప్రజలు నమ్మి నీ మోసపూరిత మాటలు నమ్మి 2019 నిన్ను సీఎం అని చేశారు. ఇక నీకు నువ్వేటో నీ నిజస్వరూపం ఏమో నీ తోడేలు అవతారం ఏటో ఏపీ ప్రజలు గ్రహించేశారు. కనుక నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నువ్వు చంద్రబాబు నాయుడికి సలహాలు ఇచ్చేంత స్థాయి కాదు. నీకు సలహాలు ఇచ్చే పరిస్థితి ఆ తిరుగుతేటలు ఉండేలా ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు పెట్టుకుంటావు నువ్వు సలహాదారుడిగా? ప్రజల సొమ్ము జీతాలు ఇచ్చేసి లక్షల లక్షల కోట్ల కోట్లు ఖర్చు పెట్టేసేసి 100 మంది 200 మంది సలహాదారులను పెట్టుకున్నావు. అయినా ఆ సలహాలన్నీ కూడా అరేబియా సముద్రంలో కలిపేశారు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ నీ తప్పుడు సలహాలు వినేసి పార్టీ నడిపించాలన్న ఉద్దేశం అయితే మాకు ఎలా చేయాలో మా చంద్రబాబు నాయుడు గారు తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, పురంధేశ్వర్ గారికి కూడా తెలుసు.
కనుక నువ్వు ఈసారి ఇంకొకసారి ఇలా వార్నింగ్ ఇచ్చిన ఇవ్వడం, హెచ్చరికలు ఇవ్వడం, అవాకులు చవాకులు ఈ రకంగా మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఊరుకుండేది లేదు ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి.